राष्ट्र ప్రజలందరికీ నమస్కారం నిన్న మా జాతీయ తెలుగుదేశ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని రిమెండ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న కలవడం జరిగింది కలిసి వచ్చి అంటనే ఈ రాష్ట్రంలోని రాజకీయంగా ఒక పెను సంచలనమైన పెను తుఫానైన పెను మార్పైన భవిష్యత్తు తరాల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి 2024 ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని ప్రకటించడం చాలా శుభ పరిణామం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశ పార్టీ కార్యకర్తగా వారికి ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్ర ప్రజారేగాందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఈ రోజు రాష్ట్రంలోని పాలన గాడి తప్పింది దీనిపై అనేక విధాలుగా తెలుగుదేశ పార్టీ పోరాటం చేయడం జరిగింది అలాగే ఈనాడు అఖిలపక్షమైన మా జనసేన కూడా పోరాటం చేయడం జరిగింది అయినా గానీ జగన్ మోహన్ రెడ్డి మేల్కొల నాది నియంత పాలన నియంతమైన నిర్ణయాలు నేను చెప్పేదే నిజం నేను సాధించేదే నిజమని ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలన చేశారు ఈ అన్నీ చూసిన తర్వాత రాష్ట్రం భవిష్యత్తు కోసం ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కలవడం జరిగింది ఈనాడు ఈ పొత్తేమో కొత్తగా పొడిచిన పొత్తు కాదు గతంలో 2014 ఎన్నికల్లో కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 16 లక్షల లోటు బడ్జెట్ తో రాష్ట్రంలోని రాజధాని రాష్ట్రంగా వస్తే ఆనాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒక సీనియర్ అయిన తెలుగుదేశ పార్టీ నాయకుడు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుడం జరిగింది తర్వాత కుంతి పాలన విధాలు పాలసిల విధాలలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కొన్ని విధాల అనుకోని విధాలతో దూరవడం జరిగింది అలాగే 2019 ఎన్నికల్లో మేము సింగల్ గా పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది ఆ ఒక్క ఛాన్స్ తోనే అధికారం వచ్చిన జగన్ మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి పరిపాలనతో ఈ రాష్ట్రంలోని యువతను మహిళలకు వ్యవసాయానికి ఉద్యోగస్తులకు అన్ని వర్గాల ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రశ్నిస్తే అక్రమ కేసులు గొంతెత్తితే అక్రమ కేసులు నిలదీస్తే అక్రమ కేసులు ఇది తప్ప పాలన అనేది ఏమీ లేదు అన్నీ కూడా ఆలోచన చేశారు జనసేన అధినేత గానేమండి తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గానేమండి అన్ని ఆలోచించి నిన్న మధ్యాహ్నం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్తు యువత కోసం మహిళల భద్రత కోసం అఖిల పక్షాల పార్టీల ఉనికి కోసం ప్రశ్నించే గొంతు ఉండాలనే నినాదంతో రేపు 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని గణగంటగా గొంతెత్తి నిజాయితీగా చెప్పిన నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మా పొత్తును చూసి మా ఐకతను చూసి ఈనాటి జగన్ మోహన్ రెడ్డికి తాడేపల్లిలో వణుకు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది వైసీపీ
ఏటీఎం కుక్కలు ఈనాడు మినిస్టర్ల వాదాలు ఉన్నాయా వారైనా కానివ్వండి మాజీ మినిస్టర్ల వాదాలు ఉన్నాయినా కానివ్వండి కొన్ని కుక్కలు అవాకులు చవాకులు పేల్తున్నాయి దమ్ము ధైర్యం ఉంటే మీరు సింగల్ గా ఉండండి ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర బాగు కోసం రైతాంగం కోసం మహిళల భద్రత కోసం యువత కోసం యువత ఉద్యోగాల కోసం మేము కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని ఎదుర్కోవడానికి రండి అంతేగాని అవాకులు చవాకులు పేల్తే మీకన్నా అవాకులు చవాకులు ఎక్కువ పేలగలం పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే ప్యాకేజ్ తీసుకున్నారు అన్నారు నీ నాయకుడు 2004 లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాకేజ్ స్టార్ జగన్మోహన్ రెడ్డి కాదా జగతి పబ్లికేషన్ మీద భారత సిమెంట్ ద్వారా అనేక నిధులు ఆనాడు అభివృద్ధి కోసం పొరుగు దేశాల నుంచి వస్తే వారి దగ్గర కమిషన్ నొక్కి వారి దగ్గర నుండి మీరు లావాదేవీలు చేసి మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరగలేదా జరిగిన మాట వాస్తవం మీ ఆస్తులు 45,000 కోట్ల రూపాయలు ఈనాడు ఈడీ సిడీ సిబిఐ కూడా అటాచ్ చేసి మీరు 16 కేసుల్లో ఏమైనా ముద్దాయి ఉన్న వాస్తవం కదా మీకు బురద ఉందని ఆ బురదని మా నాయకుడు పుయ్యాలని చూస్తే రాష్ట్ర ప్రజానికం దేశంలోనే ప్రజలు కూడా ఒప్పుకోలా లేనిపోని కేసులు పెట్టి 4 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో ఏ ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు దొరకపోతే మీరు స్టీల్ డెవలప్మెంట్ అనే ఒక వ్యవస్థది అదొక కార్పొరేషన్ దాని మీద ఎటువంటి ఆధిపత్యం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు అని కూడా తెలియదా ఆనాడు ఉన్న చైర్మన్ కానివ్వండి బోర్డు నెంబర్లు కానివ్వండి వారి స్థాయిలో జరిగే ట్రాన్స్లేషన్ ఏ ఒక్క రూపాయినా ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ట్రాన్స్ఫర్ చేశారని అకౌంట్లు మీరు చూపించగలరా ఒక అవినీతి మచ్చ చూపించేటప్పుడు మీరు ఎరటేజ్గా ఉన్న నిధులు ట్రాన్స్ఫర్ చేశారని ఉన్నాయా లేకపోతే చంద్రబాబు గారు బినామీ కంపెనీలు కానీ ట్రాన్స్ఫర్ చేయాలని ఈ 270 కేసులు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా ఎటువంటి ఆధారాలు లేకపోవటం 37వ నెంబర్ ఉన్న ముద్దాయిని ఏమనగా పెట్టాలని ప్రయత్నిస్తారు కేవలం ఇది ఒక బురద తల్లిన మాత్రమే రాష్ట్ర ప్రజానికానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక చారిత్రక తప్పిదం చేశావు ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కాదు అరెస్ట్ చేసింది ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాదు భారతదేశ జాతి సంపద భారతదేశ టెక్నాలజీ సృష్టించిన సంపద రాష్ట్ర ఒక ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ శాస్త్రవేత్తని ఈరోజు నువ్వు అరెస్ట్ చేసావు గుర్తుపెట్టుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రపంచ నలుమూల అనేక ప్రజలు అనేక వర్గాలు ఈరోజు ఈ అక్రమర్షణ ఖండించడం నీకు నిద్ర పట్టని రాత్రులు మొదలైనవి గుర్తుపెట్టుకో దమ్ము ధైర్యంగా ఒక విజన ఉన్న నాయకుని అరెస్ట్ చేశామని గలమెత్తి అర్ధరాత్రి పరామర్శడానికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్కు రావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈసా కావాలా ఆంధ్రప్రదేశ్ పౌరుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో కలిసే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉంది అంతేకాదు నువ్వు చెద్దతో చారిత్రక తప్పుదం చేస్తున్నావు దీనికి ఈ రాష్ట్రంలోనే కొంతమంది పోలీసు అధికారులు ఐఏఎస్లు కూడా ఒత్తు పలుకుతున్నారు తప్పు చేస్తున్నారు ఆలోచించండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు వ్యవస్థలే శాశ్వతం రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మనకి ముఖ్యం అని నిర్ణయించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది రేపు జనసేన
తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ రోజు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రోజు ప్రశ్నించే గొంతునే అవసరస్తులో ఆక్రమస్తులో ప్రశ్నిస్తే గొంతుపై కాలేసి తొక్కేంత పరిస్థితి ఎందుకు చేస్తారు ఈ అధికారులు ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అది గర్వించదగ్గ విషయాన్ని మర్చిపోయారు అధికారులు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్నించే గొంతు ప్రశ్నిస్తూనే ఉంటుంది ఈ రోజు ఈ ప్రభుత్వంలో తప్పు చేశారు కాబట్టి ప్రజలు అనేక రకాలుగా స్వస్థందంగా ప్రజలు రోడ్ల పైకి వచ్చి ప్రశ్నిస్తే అక్రమశ్రమ పెడుతున్నారు అటు పక్కన చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలను అక్రమశ్రమ చేసి ఈనాడు జైలుపాలు చేశారు అంతేకాదు ప్రశ్నించే ప్రతిపక్షాలే కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని మొదలుపెట్టి వామపక్షాలే కానివ్వండి ఏ ప్రజలైనా మేధావులు కానీ కూడా అక్రమ కేసులు పెట్టి నొక్కాలని చూస్తున్నారు ఈ అన్ని కూడా కోలబట్టుకొని రాబోయే రోజు ఒక అన్ని వర్గాల ఐక్యత చేసుకుని 2024 ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో ఈనాడు ఎవరైతే తప్పు చేశారో అధికారులను ఎక్కడున్నా తీసుకొచ్చి కోర్టు బోర్ల ముందు నిలబెట్టే బాధ్యత రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ ప్రభుత్వ నిర్ణయాలు రేపు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులపై ఉంది గుర్తుపెట్టుకోండి ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రశ్నించే గొంతును ప్రశ్నించండి ప్రశ్నించకపోతే ఈరోజు ప్రపంచానికే దేశానికే ప్రమాదం జరుగుతుంది ప్రశ్నించే గొంతు ప్రశ్నించాలి మీరు చేసే పని మీరు చేయండి అతిగమించి మాత్రం చేస్తే చట్టాల ముందు మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని జస్తరిస్తూ జై తెలుగుదేశం జై జనసేన కలిసి 2024 ఎన్నికల్లో